5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రి బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికల్లో పులివెందులు కూడా మేము మా తాలూకు మా జెండాను పాతాము. ఇదే చూడండి, ఇదే సంకేతం. 24 ఎన్నికలు కూడా అంటున్నారు కదా. సరే పోని, అటువంటి పిచ్చి అట్లాంటి ఆత్మసంతృప్తి ఎందే వాళ్ళని మనం ఏం కాదని ఎట్లా అంటాం? గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే కారణంతోటే మొత్తం జరిగిపోయేటట్టయితే చాలా జరగవచ్చు. నేను ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికలు. ఆ తర్వాత 6 నెలలు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచాడు. సో జీవన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిత్వం అనండి అక్కడ ఉన్నటువంటి ఇది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టీఆర్ఎస్ఏ గెలిచింది. మరి అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓడిపోతే మొత్తం టీఆర్ఎస్ ఓడిపోయి ఉండాలిగా. మీకు తెలుసు కదా, కొన్ని ఇప్పుడు రామచంద్రరావు బీజేపీ హైదరాబాద్లో గెలిచాడు. మరి హైదరాబాద్లో 1 సీటే వచ్చింది బీజేపీకి, టీఆర్ఎస్కే మెజారిటీ సీట్లు వచ్చినాయి. మరి ఏంటి దాని అర్థం ఏంటి? ఇవన్నీ ఏంటంటే జనాన్ని ఏదో రకంగా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. సహజమే, ఒక రాజకీయ పార్టీగా ఆయన అట్లా చేయొచ్చు. కానీ ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక 14 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడే మాటకు ఒక విలువ ఉండేలాగా చేసుకోగలిగితే మంచిది అని మేము చెబుతాం. లేదు ఏం పట్టించుకోము, జనాన్ని ఎట్లా కూడా మోసం చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అంటారు కదా, జగన్ గారు ఏమన్నారు, నువ్వు 100 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నావు, చేసావా చెప్పు అడిగారు. 600 హామీలు ఇచ్చావు, వెబ్సైట్లోంచి ఎందుకు తీసేశారు? తీసేయకూడదు కదా. మరి వెబ్సైట్లోంచి ఎందుకు తీసాడు చంద్రబాబు గారు? దానికి కదా సెల్ఫీ ఛాలెంజ్ చేయాల్సింది. ఆయన దానికి అడిగిన సమాధానం చెప్పు, ఒక్కసారి కూడా చెప్పరు. ఓకే, సీఎం గారి ఆస్తి గురించి చెప్పు, అదేం రహస్యం కాదు, అప్పుడు వీటిలో ఉన్నదే. మరి మీ ఆస్తి ఇంకెక్కువ ఉంది కదా. ఒక దేశంలోనే ఒక 5-6 వేల మంది, 4,500 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళల్లో నెంబర్ 3గా వచ్చావు కదా 668 కోట్లతోటి. గురువింద కింద సామెతలాగా చేస్తే ఏం ఉపయోగం అంటే, తను వైపు ఎన్ని తప్పులు ఉన్నా సరే అసలు పట్టించుకోకుండా ఎదుటివాళ్ళ మీద అదే బురద వేస్తుంటారు. అట్లా సార్, మీరు సీనియర్ జర్నలిస్టు, దాంతోపాటు రాజకీయ విశ్లేషకులు, అన్ని పార్టీలని రాజకీయాలని మీరు పరిశీలిస్తారు, విశ్లేషణ కూడా చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు కదా. ఇప్పుడు వైసీపీలో అసమ్మతులు పెరిగిపోతున్నాయని ఈ మధ్య కథనాలు చూస్తున్నాం కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది తమాషాగా ఉంటుంది. వైసీపీలో అసమ్మతి అని ఈనాడు వాళ్ళు బ్యానర్ కట్టి వేస్తారు. మరి ఈనాడు సాక్షిలో తెలుగుదేశంలో అసంతృప్తులు అని పెద్ద బ్యానర్ కట్టేశారు. మరి అది ఎందుకు అడగట్లేదు? అది కూడా అడగండి, రెండు అడగండి. ఓకే, అది అధికార పార్టీ కాబట్టి ఓకే, తప్పేం కాదు, అడగటం తప్పు కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అసంతృప్తులు అసమ్మతులు ఉండవని మాబోటి వాళ్ళం చెప్పం, అది సహజం. అయితే ఉన్నవి లేనివి కలిపి ఈనాడు వాళ్ళు ఏంటంటే ఎట్లా కొట్ల అసంతృప్తి పెంచాలి, అసమ్మతి పెంచాలి అనే తాపత్రయంతో రాస్తుంటారు. ఏ మరి అది తెలుగుదేశంలో ఎన్నో చోట్ల అసలు ఇన్ఛార్జీలు లేరంట, వాళ్ళ గురించి కూడా రాయమండి. కాబట్టి అసంతృప్తి అసమ్మతి అనేది ఫైనల్గా ఎలక్షన్ టైంలో వాటి ప్రభావం ఎంత ఉంటుందనే చూడాలి తప్ప, ఇప్పుడు జరిగేవన్నీ ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, గ్రూపులు ఉంటాయి, ఎవరు పెత్తనం కావాలనుకుంటారు, అధికారం కావాలనుకుంటారు, హోదా కావాలనుకుంటారు, వీటి మధ్య జరిగే పెనుగులాటనండి తాపత్రయం అన్ని పార్టీలోనే ఉంటుంది, వైసీపీలో కూడా ఉండొచ్చు. దాన్నేమి ఉండదని చెప్పేంత మూర్ఖంగా మనబోటి వాళ్ళ మాట్లాడకూడదు కదా. అయితే ఉన్నంత మాత్రాన పార్టీకి నష్టమా లాభమా? నష్టం జరిగితే ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా, అవన్నీ జరుగుతాయి కాబట్టి మా పార్టీ బలంగా ఉందనేవాళ్ళు. అయితే అట్లా జగన్ గారు వీళ్ళెవరూ అంటలేదు కదా, అట్లా అవి ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటారు. కొంత ఎప్పుడైనా సరే ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు జగన్ గారిని వదిలేసి వెళ్ళిపోయారండి. ఏమైంది ఆయనకి? నిలబడ్డాడు కదా, నిలబడి చంద్రబాబు గారిని ఆ 23 సీట్లకే పరిమితం చేశాడు కదా. వైనాడు 175 అని చెప్పేసి జగన్ ఛాలెంజ్ ఇచ్చారు కదా. 2024 ఎన్నికలంటే ఇంకా సంవత్సరం టైమే ఉంది, ఏప్రిల్ కదా ఇది, ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు అటువంటివన్నీ వైనాడు 175 అన్నది ఒక నినాదం, అది ప్రజల్లో ఆయనకున్న కాన్ఫిడెన్స్ అటువంటిది అనుకోవాలి. అంతేగాని వైనాడు 175 అన్నారు కాబట్టి మరి ఈయన అంటున్నాడు కదా 175లను ఓడించాలంటున్నాడు తప్పితే మేము గెలుస్తామని అంటలేదు ఆయన. 175లో పోటీ చేసే పరిస్థితి చంద్రబాబు గారికి లేదు కదా, ఆయన ధైర్యంగా మేము 175లో పోటీ చేస్తాం గెలుస్తాం అంటున్నారు. అంతమాత్రం చేత మొత్తం వచ్చేస్తాయా అంటే ఏమైనా కొన్ని సీట్లు పోతే పోవచ్చు, ఎందుకని మీకు తెలుసు కదా. అట్లని చెప్పి రాకూడదని లేదు. తమిళనాడులో జయలలిత గారికి 2 సీట్లే వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అట్లాగే కరుణానిధి గారికి 2 సీట్లే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జరిగిన
జరగకూడదనేమి లేదు. అట్లాగే త్రిపురలో మొత్తం అంతా కిందసారి బీజేపీకి వచ్చేసింది కదా. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో మీకు కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఏలింది, 33 ఏళ్ళు సిపిఎం ఏలింది, 0 సీటు రాలా. సో అట్లా రాకూడదని లేదు, అట్లా అని చెప్పి మొత్తం వచ్చేస్తాయని అధికారం వస్తుంది అని కాన్ఫిడెన్స్ తోటి చెప్పడం ఆయన ఉద్దేశం. ఫాలో ది లీడర్ అన్నట్లుగా చంద్రబాబు గారు వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి మేము పులివెందుల్లో కూడా గెలుస్తాం, గెలమనండి, ఎందుకు వాళ్ళు ఛాలెంజ్ చేశారు దానికి ప్రతిగా ఎవరు మన వైసీపీ నాయకులు ఎవరు సజ్జల గారు ఇంకెవరో రైట్ రైట్ బాగుంది మంచి ఐడియానే ఇది రోజా గారు ఎవరు తేల్చేసుకోవచ్చు ఒక్క దెబ్బలో ఎక్కడ పులివెందుల్లో మీరు జగన్ గారు పోటీ చేస్తాడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళలో ఎవరో ఒకళ్ళు నిలబడతాను నిలబడి గెలవమానండి తేలిపోద్ది కదా అటు ఇటు అని అన్నారు. మరి దానికి సమానం చెబుతారా? అదే చెప్పమానండి.